పునీత తోమాసు గారి మహోత్సవము. ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మొదటి పఠనము అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 24వ వచనం నుండి 35వ వచనం వరకు. ఆ మరునాటికి అతడు కైసారియా చేరుకొనెను. అక్కడ కొర్నేలి తన బంధువులను ప్రాణ స్నేహితులను ఆహ్వానించి పేతురు కొరకై ఎదురు చూచుచుండెను. పేతురు లోనికి వచ్చుచున్నప్పుడు కొర్నేలు ఎదురేగి పేతురు పాదముల వద్ద సాగిలపడి నమస్కరించెను. పేతురు అతనితో, లెమ్ము, నేనును ఒక మనుష్యుడనే అని పలికెను. పేతురు కొర్నేలితో మాటలాడుచు లోనికి వెళ్ళి అచ్చట అనేకులు కూడియుండుట చూచెను. పేతురు వారితో, యూదుడు తన మతానుసారము అన్యులను దర్శించుట లేక వారితో చెలిమి చేయుట తగదని మీకు బాగుగా తెలియను కదా. కాని ఏ మనుష్యుడునైనను నిషేధింపబడిన వాడని, అపరిశుద్ధుడని నేను భావింపరాదని దేవుడు నాతో చెప్పియున్నాడు. కనుక మీరు నా కొరకు మనుష్యులను పంపినప్పుడు ఎట్టి సంకోచమును లేక నేను వచ్చితిని. నన్ను మీరు పిలిపించిన కారణమేమి అని ప్రశ్నించెను. అప్పుడు కొర్నేలి, 4 దినముల క్రిందట ఇదే సమయములో 3:00 PM నేను నా ఇంటిలో ప్రార్థన చేసుకొనుచుంటిని. హఠాత్తుగా కాంతివంతమైన దుస్తులను ధరించిన ఒక మనుష్యుడు నా ఎదుట నిలవబడి, కొర్నేలి, దేవుడు నీ ప్రార్థనను ఆలకించెను, నీ ధర్మకార్యములను గుర్తించెను. పేతురు అనబడు సిమోనును పిలిపించుటకు ఒకనిని యొఫ్ఫాకు పంపెను. అతడు చర్మకారుడగు సీమోను ఇంటిలో బస చేయుచున్నాడు. అతని ఇల్లు సముద్ర తీరమున ఉన్నది అని నాకు తెలిపెను. వెంటనే నేను నీ కొరకు మనుష్యులను పంపితిని. నీవు దయతో ఇక్కడకు వచ్చితివి. ఇప్పుడు మేము అందరము దేవుని సమక్షములో ఉన్నాము. ప్రభువు నీకు ఆనతిచ్చిన దానిని ఆలకించుటకై వేచియున్నాము అని పేతురునకు తెలియజెప్పెను. అంతట పేతురు నోరు తెరచి ఇట్లు ప్రసంగింపనారంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరిని సమదృష్టితో చూచినని నేను ఇప్పుడు గుర్తించితిని. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మీరు ప్రపంచమన్నంత తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. ఎల్ల జాతులారా ప్రభువును స్తుతింపుడు. ఎల్ల ప్రజలారా ఆయనను కీర్తింపుడు. 2వ పఠనము పేతురు వ్రాసిన 1 లేఖ 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 3వ వచనం నుండి 9వ వచనం వరకు. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థానమునరించి దాని మూలమున మనకు నూతన జీవమును ప్రసాదించెను. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము. ఇది మనలను సజీవమగు నిరీక్షణతో నింపును. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరచిన దీవెనలు మహత్తరమైనవి. కనుకనే వానిని పొందుటకు మనము ఎదురు చూచెదము. ఆయన వానిని మీ కొరకై పరలోకమున భద్రపరచెను. అట అవి క్షీణింపవు, చెడవు, నాశనము కావు. మీరు యుగాంతమున ప్రకటింపబడి రక్షణకై దైవశక్తిచే విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు. కనుక అవి మీ కొరకే. మీరు ఎదుర్కొనవలసిన పలు విధములగు పరీక్షల వలన తాత్కాలికముగా మీకు బాధ కలిగినను దీనిని గూర్చి సంతోషింపుడు. అవి మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును.
నాశనమగు బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును గదా. అట్లే బంగారము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలయును. అప్పుడే అది చెడకుండును. దానివలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన దినమున మీకు కీర్తి ప్రతిష్టలను మహిమయు కలుగును. మీరు ఆయనను చూడలేకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు. వర్ణనాతీతమగు మహానందమును మీరు అనుభవించుచున్నారు. ఏలైనా మీ విశ్వాసమునకు ప్రతిఫలముగా మీ ఆత్మరక్షణను మీరు పొందుచున్నారు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు రాసిన సువిశేషము 20వ అధ్యాయము 24వ వచనము నుండి 29వ వచనము వరకు. యేసు వచ్చినప్పుడు 12 ఒకడగు దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చీలల గంట్లు చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినములకు పిమ్మట ఆయన శిష్యులు మరల లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగనే యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభు నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడక నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.